ఆ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడంతా విచిత్ర వ్యవహారం నడుస్తోంది ప్రమోషన్స్ పోస్టింగ్స్ కోసం నాడు నేతలకు మొక్కిన అధికారులే నేడు రివర్స్ అవుతున్నారట ఎవరి చేత పైరవీలు చేయించుకున్నారో అదే నాయకుల్ని నిర్మోహమాటంగా లోపలికి తోసేస్తున్నారు నాడు అక్రమాలకు దగ్గరుండి కాసిన అధికారులే ఇప్పుడు అవే అక్రమాల పేరుతో అరెస్టులు చేస్తున్నారట ఎక్కడ జరుగుతుందా స్టోరీ రివర్స్ గేర్ వాచ్ ఖమ్మం జిల్లాలో గమ్మత్తైన రాజకీయం నడుస్తోంది జిల్లాలో అధికార యంత్రాంగం నిన్నడదాకా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు దాసోహమంటే ఇప్పుడు అదే అధికారులు ప్రస్తుత పాలకులకు జేకూడుతున్నారట గతంలో అక్రమాలు జరిగాయని ఇప్పుడంతా గగ్గోలు పెడుతున్నారు కానీ నాడు ఇవే అక్రమాలకు దగ్గరుండి మని అనుమతులిచ్చింది సదరు అధికారులే ఇప్పుడంతా తాము శుద్ధ పూసలమని సత్యవంతులమని బిల్డప్ ఇస్తున్నారన్నది లోకల్ టాక్ పోలీసులు రెవెన్యూ అధికారులు ఆడుతున్న ఈ ఆటను ఆసక్తిగా గమనిస్తున్నారు జనం ఖమ్మం పాలేరులో గతంలో జరిగిన అనేక అవకతవకల్ని దగ్గుండి చేయించిన అధికార గణం ఇప్పుడు తాము నిజాయితీ పరుడమని తప్పంతా నాటి పాలకులదేనని చెప్పేందుకు చేస్తున్న విన్యాసాలను పాత ఉత్తర్వులను రద్దు చేయడాన్ని చూసి ఔరా అని ముక్కలు వేలేసుకుంటున్నారు పరిశీలకులు ఖమ్మంలో ఓ భవన నిర్మాణానికి అంతకుముందు అనుమతులిచ్చిన అధికారులే ఇప్పుడు వాటిని రద్దు చేశారు నాడు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చిందని ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు విలువైన భూములను నాటి కీలక నేతలు అనుచరులకు దారాదత్తం చేశారన్నది లోకల్ టాక్ ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది డెల్టా శ్రీహరి పంచ తులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది వాటి విలువ ఇప్పుడు లెక్కలు తీస్తే వందల కోట్లకు చేరొచ్చంటున్నారు వాటిని సరిచేసే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది అప్పుడు ఇష్టమొచ్చినట్టుగా అడ్డుగోలు ఇచ్చిన అదే అధికారులు ఇప్పుడు తమ ఆదేశాలను వెనక్కి తీసుకోవడం ఆసక్తిగా మారింది ఎంత ఒత్తిళ్ళొస్తే మాత్రం వీళ్లకు ఆసక్తి లేకుండా ఆ స్థాయిలో పర్మిషన్స్ ఇస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి మరోవైపు గత ప్రభుత్వంలో పోలీసు అధికారులకు పోస్టింగ్స్ నేతలు నేతలిప్పుడు అదే అధికారులు స్టేషన్స్ లో ఊచలు లెక్క పెడుతూ ఉండడం జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో నాడు బిఆర్ఎస్ నేతల పైరవీలు జోరుగా నడిచాయి చాలా మంది అధికారులు నియోజకవర్గాల్లోని నేతల చేత చెప్పించుకుని పోస్టింగ్లు ఇప్పించుకున్నారు అదే అధికారులు అదే నాయకుల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు పాలేరులో అడ్డుగోలుగా మట్టిదందా చేసిన ఓ నాయకుణ్ణి సెల్లో పడేశారు పోలీసులు అదే నాయకుడు మట్టి కాంట్రాక్ట్ పేరిట అక్రమ వ్యాపారం చేస్తే దాన్ని అడ్డుకోబోయిన వాళ్ళనే అతని తరపున బెదిరించిన పోలీస్ అధికారులు ఉన్నారు నాడు వంత పాడిన వాళ్ళే నేడు అధికారం మారాక రివర్స్ గేమ్ ఆడడం ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది నాటి నుంచి నేటి వరకు అధికారులు వాళ్లే కానీ పాలనాధికారం మారింది అందుకు అనుగుణంగా ఆఫీసర్స్ కూడా మారిపోతున్నారు ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం వీళ్లకు రూల్స్ అంటూ ఉండవా అధికారంలో ఎవరుంటే వాళ్ళు కొమ్ము కాయడమేనా అంటూ నిట్టూరుస్తున్నారు మరీ ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ విభాగాల్లో ఈ తరహా గేమ్ నడుస్తోంది